నమస్తే నే. ఆ నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారమేనా? మా వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ ఈ భూనికి సంబంధించిన ఎమ్మెల్యే మీ పైలశేఖర్ రెడ్డి గారు. పైలశేఖర్ రెడ్డి. ఆ ఇట్లా వచ్చిపోతా ఉంటాడు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు అవసరం అనుకుంటూ వచ్చిపోతాడు. ఆయన అవసరానికి వచ్చిపోతుంటాడు. ఆయన అవసరం గురించి మా అవసరం గురించి ఎట్లా ఉంది ఏం సంగతి అని ఆయన ఆదుకునేలేదు చెప్పేలేదు. ఆయన పై నుంచి తెచ్చి మాకేం వాళ్ళు బతికారు అరే మీరు పెట్టండి మేము కొనిపిస్తాం అనే ఆలోచన కూడా లేదు. ఆయన కూడా శేఖర్ రెడ్డి తరగ లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? కేసీఆర్ ఏమంటే ఒరేస్తే ఉరి అన్నాడు. మరి ఇప్పుడు ఒరేసిరా లేదా ఎట్లా? మరి మీ ఒరి చాలా మంది మాత్రం ఎవడో మండి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడే కొనాలని చెప్పిండు. ఇప్పుడు ఏం కొంటా అని చెప్తుండు. పెట్టనుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎట్లా కొంటావు? ఏ విధంగా కొంటావు? ఎన్ని రెండు మాటలు నీ అంటే మేము ఎట్టు చేయాలి మా బతుకులేటి? మన కేసీఆర్ గారు ఏమంటుండే మీరు ఒడ్డు అప్పుడే కొనడానికి ఒరేస్తానే ఒరి అని చెప్పిండు ఆయన. ఇప్పుడు ఒడ్డు కొంట అంటుండు. మేము పెట్టండి ఎక్కడికి కొంటావు నువ్వు ధాన్యం లేదు నువ్వు ఎక్కడికి కొంటావు? మేము మాట్లాడేది మేము బతుకులేదు. ఏమన్నా అంటే నేను రైతు బంధు ఇస్తాను. రైతు బంధు మేము అడగలేదు కదా నిన్ను. మేము అడిగేమని అడిగినా రైతు బంధుతో 5000తో మేము బతకలేం కదా. పంట పండించుకుంటే నా మా కింద 4 బతుకురు వాళ్ళతో మేము కూడా బతుకుతున్నాం. మా బతుకు దగ్గర అది ఉంది. మేము వస్తాం చెప్పడైనా వ్యవసాయం మీద ఆధారపడి బతుకల మేము చాలా మంది ఉన్నాం. దేశం మీద మాత్రం చాలా మంది ఏంటంటే ఓడినంటే రైతు బంధు ఇస్తున్నా రైతులను రాజులను చేసిన అని మాట్లాడుతూ ఉంటాడు కదా. బంగారు తెలంగాణ చేసిన అంటుండు రైతు రాజు అని చెప్తుండు. ఏం కనబడుతుంది రాజు కాదు. ఇప్పుడు బుచ్చ పెట్టుకున్న పరిస్థితి తెచ్చిండు ఆయన. ఏం చక్కగా చేసిన మనకి రైతులు రాజులు కాలేదా తెలంగాణలో? కాలేదు కాలేదు. రైతు బంధు ఇస్తుంది కదా ఎకరా 5000 ఇస్తే ఏమైతే కూర్చుంటే ఇద్దరు ఖర్చు కదా ఆయన ఇచ్చేది. మేము వ్యవసాయం చేస్తే ఎకరా నాటు పెట్టుకుంటే మాకు 25000 నుంచి 30000 దాకా మాకు అక్కడ గిట్టుబాటు ఉంటుంది. ఎక్కడ ఖర్చులు పోను కూడా 5000 ఇస్తే మాకు ఏమో లేదు. దాంతో ఆయన చెప్పిన మాటతో మేము బతకలేము. ఏమంటే బంగారు తెలంగాణ అయిపోయింది రైతులు రాజులయ్యారు జీవితాంతం టీఆర్ఎస్ పార్టీకే ఓటే. ఆయన ఇంకోటి ఏమంటున్నారు ఇప్పుడు అందరు ఒకరు సైకిల్ మోటార్ ఎక్కిన వాళ్ళు సైకిల్ ఎత్తిన వాళ్ళు కాళ్ళ మీద తిప్పుతున్నాయని బంగారు తెలంగాణ చేసిన ఆయన కేసీఆర్ గారు మాట్లాడుకుంటున్నారు. ఏం చెప్తుంది చెప్పి కష్టం చేయడానికి నువ్వు కారం ఎదురుతున్నాను. ఒకడు కక్కువలు చేసుకుంటున్నావు, ఒక నాలుగు చేసుకుంటున్నావు, వ్యాపారం చేసుకుంటూ దందా చేసుకుంటున్నాడు. నాలుగు 5 పడి కూడా కారు కొనుక్కొని నా నడవలేనోడు సైకిల్ దొక్కలేనోడు కారు మీద తిరుగుతుండొచ్చు. అంత తప్పే ఉంది అంట. ఏంటి ఇప్పుడు పింఛన్లు కూడా టైంకి రావట్లే అంటారు వస్తున్నాయా మీకన్నా? మరి పింఛన్ తాగంటే ఈ నెల ఆ నెలకు ఆ నెలకి ఈ నెలకు వస్తున్నాయి. ఒక నెలకు ఒక నెల ఈ నెల రాత్రం మనం కొన్ని టైంకి వస్తారు. ఇక కొత్త అన్నకు ఇప్పుడు అంటే ఉన్న అందరికి కూడా 57 ఏళ్ళకు పింఛన్ అందరికీ కూడా ఇస్తారని చెప్పి పోయినసారి నెక్స్ట్ గెలిచిన సార్ అంటుండు. ఇంతవరకు మాకు పింఛన్ కూడా గెత్తలేవు. 60-70 ఏళ్ళకు కూడా ఒక్కరు కూడా పింఛన్ లేవు ఇక్కడ. మేము పింఛన్ ఈసారి ఇస్తా ఇప్పుడు ఇస్తా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇస్తా అంటుండు ఆయన. ఇప్పుడు ఇస్తా అంటుండు అంటే నీ అవసరానికి ఇస్తున్నావు. మా బాధలను చూసి ఇస్తలేవు కదా నువ్వు. మా బాధల గురించి ఇస్తలేవు నువ్వు. ఓట్ల ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నువ్వు ఓటు గురించే ఇస్తున్నావు ఇస్తా అంటున్నావు. లేకపోతే మా బాధలే నువ్వు చేస్తున్నావు. నా బాధలే మేము తట్టుకుంటలేవు. మా బాధల గురించే మేము ఆదుకుంటలేము. నువ్వు రైతుల పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రైతుల పరిస్థితి అంటే మేము ఒడ్డు నాటు పెడతాం కొనుగోలు అంటే ఊరేసుకుంటే ఊరే అని చెప్పినావు. మేము పెట్టలేకపోయినాం. ఇప్పుడు మా బతుకులే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు మేము ఏం చేయాలని నువ్వు ఒడ్డు కొంటా అంటున్నావు. ఇప్పుడు నేను మోడీ గారితో మోడీ కొంటే మోడీ గారితో నేను మాట్లాడొచ్చిన మోడీ గారు కొనుక్కున్నా నేను కొంటాను అన్నావు. మోడీ గారు ఏమంటున్నా అంటే నువ్వు మాకు ఇచ్చేది ఏమంటే నీడు ఇవ్వలేకపోయింది దాన్ని అక్కడ నిలబెట్టుకుని నేను కొడనని చెప్పి మోడీ గారు మాట్లాడుతున్నాను. ఈయననే కొన్ని ఇప్పుడే ఒడ్డు నాటి పెట్టని చూసి నేను ఒడ్డు కొంటాను ఈయన అంటుండు. ఏ ఒడ్డు పంట లేని ఎక్కడికి వెళ్ళి ఈయన కొనలేడు కదా అక్కడ పంట లేదా నువ్వు కొనేదేముంది ఇక్కడ? సరే ఈ విషయం పక్క పెడితే ఇక్కడ మీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కదా. సో ఈ పైలశేఖర్ రెడ్డి భువనగిరి గడ్డ మీద ఏమైనా అభివృద్ధి పని చేసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఏ మా సన్నిధానం కనబడుతుందా మా భువనగిరి గడ్డ అంటే మేము చూసినంత వరకు అయితే మాకు ఆయన వచ్చిన సంది పైలశేఖర్ రెడ్డి గారు మాది చేసిన చేతులతో పని చేసిన అయితే మాకేడా ఏం కనబడతలేదు. ఏం కనబడుతుంది ఉన్నాడా అంటే ఉన్నాడా అంతేవరకు వస్తుంటారు. వచ్చేప్పుడు భరోసా ఇస్తాడు రైతులకు? ఏమన్నా భరోసా లేదు. ఏమంటే ఏమైనా గా శంకుస్థాపన చేసినప్పుడు గా మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొడతాడు. మీరు అట్ట చేసుకోరు ఇట్ట చేసుకోరు మీరు మంచిగా చేసుకోరు అది చేసుకోరు ఇది చేసుకోరు అని పోతాడు. ఇక ఆ తల్లి వెళ్ళిపోతాడు. ఆయన అంతలో ఆయన మా అంతలో మేము కన్నా కష్టం చేస్తాం. నాకు ఇప్పుడు 3 కొడుకులు అప్ప వరి పంట పెట్టలే నేనేం పెట్టలే. ఇప్పుడు 70,000 కట్టాలి నేను అది సిట్టీలు ఒక కట్టలేకపోయినా నా పిల్లలు వరి పంట పెట్టలే. ఇక సప్పుడుగా ఉంటుంది భార్య లేదు గొర్రె లేదు. ఇక మరి ఇక నేను వచ్చిగానే దివాళ చెడితే తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంట్లో కాసానికి లేవు ఉప్పు లేదు తొక్కు లేదు. ఇంట్లో పోతే ఏమంటి పెట్టాలని మా భార్య అంటుంది. ఇప్పుడు ఏదైనా కష్టం చేద్దామంటేనేమో ఈ ఎండకు నాకే సాధ కాదు. ఇప్పుడు నేను 60 ఏళ్ళకి వెళ్ళిపోయినా ఇప్పుడు పింఛన్ ఇవ్వంటే పింఛన్ కూడా నాకు కూడా వస్తలేదు. ఓ నీకు 50-60 కావాలి 70 కావాలి అని మాట్లాడుతుడు. ఆ సెక్యులేటర్ కూడా కట్టినే ఉండు. ఇక మొన్న చూసి టైం చూసి నీకు కాదు నీకు ఇప్పుడు ఏడొస్తే ఇంకా సంవత్సరం కావాలి 2 ఏళ్ళు కావాలి అని అంటాడు. నాకన్నా చిన్నోళ్ళకి పింఛన్లు ఇస్తాడు నాకేం పింఛన్ ఇయ్యాడు. మరి నేను 8 కిలో బతకాలి. నా కొడుకులు ఒక అది
కంపెనీలో పోతే ఒక నాడు జీతం ఒకటి ఓ నెలకి ఇస్తారు ఓ నెలకి ఇస్తలేరు వాళ్ళకితో ఒక పరిశాని ఉంది. మరి ఆ దొయ్య దొట్టు నాటు పెట్టుకుంటే ఇన్ని పంట పండించుకొని అయ్యో అయ్యో చిట్టీలు కట్టుకుందరు ఇంత మిగిలించుకొని ఉప్పు తొక్కాలు చేసుకుందరు. పెన్షన్ ఇస్తాడు అని చెప్తే నువ్వు గట్ట మాట్లాడతావు కాదా. ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా, అవసరం అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఓటుకింత పైసలు ఇస్తారు, కొత్త కొత్త హామీలు ఇస్తారు, మీకు ఏం కావాలో చేసి పెడతారు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కోటేస్తారా? మేమేయ్యాం, మాకు అక్కడ మనసు మన దురవారం ఇలా మనసు విరిగిపోయింది, మేము వెయ్యాము, తెచ్చింత కట్ట మా ముందలో పెట్టాను కాక మేము వెయ్యాము. మాకు రెండు సార్లు అతకి ఇచ్చింది మా రైతులకు, మేము మాత్రం ఓటేయ్యాం. సో అల్టిమేట్గా ఏం చేసినా కానీ టీఆర్ఎస్ పార్టీ కోటారు ఓటేది, ఆయన ఏ అభివృద్ధి చేసినా కానీ ఇప్పటి మేమైతే ఓటేయ్యాము. ఇప్పుడు చివరిగా ఏం చెప్తావు, ఇప్పుడు పైలశేఖర్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? ఏ పైలశేఖర్ అంటే ఇప్పుడు ఆయన కూడా నమ్మకం తక్కువనే, నమ్మకం ఈసారి పైలశేఖర్ రెడ్డి కూడా నమ్మకం తక్కువనే, కేసీఆర్ కూడా నమ్మకం తక్కువనే, మన మాకైతే జనాలకు కూడా రైతులకు కూడా అంతా మనసు మీదకి వచ్చేసిపోయింది. మరి ఏ పార్టీ ఉంది, మరి బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా తిరుగుతా ఉందా, ఏమన్నా వాళ్ళకి అవకాశం వచ్చింది? బీజేపీ అంటే సరే, కొంతవరకు బీజేపీ వస్తే రావచ్చు అనుకుంటా, కాంగ్రెస్ కూడా నమ్మకం తక్కువనే. బీజేపీ వస్తే వాళ్ళే పోబెడతారు అయ్యా, అయితే బీజేపీ మాత్రం వచ్చే ఊపిడ కొద్దిగా మనకు కనబడుతుంది. సరే ఆ ముమ్మిడిని బట్టి మేము కూడా సరే రేపు కాంగ్రెస్ బీజేపీ అనేది మేము గమనించుకొని వేస్తే వేయచ్చు, ఎటన్నా ఎవరు ఒక వేయచ్చు. ఎవరు కడుపుకింది కాళ్ళ పొక్క తొడుకుంటారు సార్, నీ పొట్ట నిండినంత వరకు నిండి తిరుగుతావు, ఈయన పొట్ట నిండా పిచ్చల మీద అంటారు ఎవరైనా కంతే, ఎవరు ఏ పైలశేఖర్ రెడ్డి అయినా కంతే, బీజేపీ వాళ్ళు వచ్చినా కంతే, ఇలా మేము చేస్తాము దేవుని, మేము ఇంద్రులు చంద్రులను అంటారు. ఇక గెలిచినాక చంద్రుడు ఎక్కడ పోతాడో ఇంద్రుడు ఎక్కడ పోతాడో. ఇప్పుడు ఏమంటే కేసీఆర్ ఒట్టుకుంటలేడు అని మేము ధర్నాలు చేస్తే కూడా పోలీసు వాళ్ళని పెడుతుంటే గుర్తు వాళ్ళకి లోపలికి వేస్తుంటాడు, అరే రైతులను ఇబ్బంది పెట్టగానే ఆ మాట మాట్లాడతాడు. మరి ఆయన ఉండే టీఆర్ఎస్ పార్టీ అంత ధైర్యం ఎందుకు, జీవితాంతం మాకే ఓటేస్తారా అంటారు? మరి ఆయన అవగాహన ఆయన అనుకుంటున్నచ్చు, ప్రజల్లేంది ఆయన రాడు, ఆయన ఓటే చేయబట్టే వేపించుకోడు ఆయన, మా అభిమానం ఆయన ఎవరిని చేయాలను గానికి వేస్తాం. ఆయన ఎలకాలం చిరస్థాయి ఆయన నేనే ఉంటున్నాను టీఆర్ఎస్ మీద గ్యారంటీ ఉంది ఆయనకు, అంటే అందరికీ సంతోషంగా ఉన్నారు కదా, మళ్ళీ నాకే అవకాశం ఇస్తారని ఆయన అవగాహన అట్లా అనుకుంటుండ్రు సార్. ఆయన లోపల నేను ఇంత మంచిగా చేస్తున్నా, కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తున్నా, నేను ఒడ్డుకుంటున్నా, నేను పింఛన్లు ఇస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, నన్ను కాదనుకుంటే ఓటు బయట ఎక్కడ పోదని ఆయన అనుకుంటుడు. జనాల లోపల ఏముందో ఆయనకే మేరుకుంటుంది తెలియదు కదా. ఇక్కడ దళితులు ఉన్నారా గౌసుకొండలో? దళితులు 10 లక్షల రూపాయలు అన్నారు కదా, ఎవరికైనా వచ్చినాయి ఇక్కడ? ఎవరికి రాలేదు సార్, అన్నారు కానీ మనకు రాలేదు. ఒక మొన్న మాత్రం పైలశేఖర్ రెడ్డి వచ్చి ఇది మన సాగలి ఆయనకు ఒక్కరికి ఇంకొకరికి 1 లక్ష 1 లక్ష రూపాయలు 1 లక్ష 30 1 లక్ష రూపాయలు మాత్రం శేఖర్ రెడ్డి గారు రాసిపోయారట ఆయన, అంతవరకే తెలుసు మొన్న ఊళ్ళోకి వచ్చి ఇద్దరికి మాత్రం ఇద్దరికో ముగ్గురికో డబ్బులు మాత్రం ఇచ్చిపోయినని తెలుసు. రాసిన అంతవరకు ఆయనకు చేతికి వచ్చినాయి, కందుకూరు సాలేకు వస్తున్నాయి, ఒంగూరు రవి గారికి వస్తున్నాయి, ఒంగూరు పోసే కొడుకులకి ఇద్దరికి, కందుకూరు సాలేకు ముగ్గురికి వస్తున్నాయి అని చెప్పిండ్రు. అవి ఎక్కడ వచ్చినాయో ఏం కథనో అవి నిజమా అబద్ధమా తెలియదు. 10 లక్షలు 10 లక్షలు వస్తున్నాయి అని పుకార గోసుకోవడంలో మొత్తం పుకార వెళ్ళింది, మనకైతే ఇక మనకు తెలియనే తెలియదు. ఇక ఎక్కడ మొత్తం మీకు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఎంత పైసలు చూపించారు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అయితే ఓటేయరేగా. నాకు ఇప్పుడు రైతులను మోసం చేస్తుండే ఆయన, మేము బిజినెస్ కాదు అంటే బిజినెస్ బస్ ఛార్జీలు వేస్తాడు, కరెంటు పెంచుతాడు, గ్యాస్ పెంచుతాడు, నెలకు 3 రూపాయలు పెట్రోల్, నెలకు 3 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచుకుంటూ పోతే సామాన్య నాశం ఉంటే నడవలేని వాడు ఉంటే బండి కొని ఎక్కిపోవాలంటే పరిస్థితులు అట్లా వచ్చినాయి, సైకిల్ దొక్కాలంటే మాకు తోని కాదు. మేము లీటర్ పోయాలంటే ఎక్కడికెళ్ళి తెచ్చిపోయాలి, పోసపల్లికి వీడికి వస్తారు కదా లీటర్ కాదు అవుతుంది, అది మేము ఎక్కడికెళ్తే బండి కొనేది. ఆయన ప్రభుత్వం ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సంది ఏ చక్క చేస్తున్నాను సార్. ఇప్పుడు కొత్త రైతులకు మేము బండి కొనుక్కున్నాం, ఇవి బండి కొనుక్కొని ఇప్పుడు పెట్రోల్ లేక మూలకి పెట్టిన దాన్ని, ఇప్పుడు సైకిలే తొక్కుతున్నా, ఆ చైన్ కూడా తెగిపోయింది అలా. ఇప్పుడు చైన్ వేసుకుందామంటే 1 రూపాయి లేదు, సప్పుడుగా ఒకటి మళ్ళీ నడుచుకుంటూ పోతున్నాం బైక్, ఏం చేయాలి మరి? ఓసి కోటర్ 150 ఉంటే 175 రూపాయలు 25 రూపాయలు వేసిండాడు, మా సొంత గుద్దల గదిలినోడు, మామిడి పూట గదిలినోడు, తాగాలంటే తాగలేక చస్తాటున్నాం, ఏం చేయాలి? ఆయన చేసిన ఉద్దారకం, ఆయన బతకదరు, ఆయన రాపిడి ఆయన చూసుకుంటుండు, మేమేం పని చేయాలి, జనాలు ఎట్లా బతకాలి? ఇవన్నీ వేయించుకుంటూ పోతే గ్యాస్ ఆయన వచ్చినప్పుడే 600 450 రూపాయలు గ్యాస్ ఉంటే ఇలా 1050 రూపాయలు అయిందంటే ఇక్కడికి కొనగలుగుతారు చెప్పండి. కొడతారా లీటర్ పెట్రోల్ 70 రూపాయలు ఉండే, 65 రూపాయలు 70 రూపాయలు ఉండే, 150 రూపాయలు పెట్రోల్ అయింది, 14 రూపాయలు పెట్రోల్ అయింది, ఎక్కడికి వెళ్ళి పోయగలుగుతాం చెప్పండి. మా పరిస్థితులు అట్లున్నాయి, మా బాధలు అట్లున్నాయి.